Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మరో జనయాత్ర, రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ముహూర్తం ఫిక్స్. వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలలో ఓటమి తరువాత జగన్ వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో జగన్ తన కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాల పర్యటనలకు వెళ్లాలని జగన్ నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ ముఖ్య నేతలతో ఈ మేరకు షెడ్యూల్ ఖరారు కానుంది. 2 లక్షలతో జగన్ జిల్లాల పర్యటనలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. వైసీపీ అధినేత జగన్ భారీ ఓటమిపైన సమీక్షలు చేస్తున్నారు. తాను ఈ ఓటమి ఊహించలేదని వాపోతున్నారు. పార్టీ నేతలు జిల్లాల వారీగా జగన్తో సమావేశమవుతున్నారు. ఓటమి కారణాలు అంతుచిక్కడం లేదని చెబుతున్నారు. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉండడం తమకు కొత్త కాదని చెబుతూనే ప్రజల తరఫున నిలబడదామని పార్టీ నేతలకు జగన్ సూచిస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం మారిన తరువాత పలు ప్రాంతాలలో రాజకీయంగా దాడులు జరిగాయి. వైసీపీ కార్యకర్తలకు అండగా నిలవాలని పార్టీ నేతలకు జగన్ సూచించారు. కేవలం 11 స్థానాలకు వైసీపీ పరిమితం కావడం ఆ పార్టీ శ్రేణులకు అంతుచిక్కడం లేదు. దీంతో ఎన్నికల ముందు పోలింగ్ రోజున దాదాపు 18 లక్షల శాంపిల్స్తో చేయించిన సర్వే లెక్కలను పార్టీ నేతలతో జగన్ విశ్లేషించారు. పూర్తిగా సానుకూలత కనిపించిందని, కానీ ఫలితాలు మాత్రం భిన్నంగా ఉన్నాయని విశ్లేషించారు. ఇదే సమయంలో జగన్ కోటరి సీఎంఓలో అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్కు వాస్తవాలు తెలియనీయకుండా వీరంతా మోసం చేశారని వాపోతున్నారు. ఐపాక్ పనితీరుపైన విమర్శలు మొదలయ్యాయి. సజ్జల ధనుంజయ రెడ్డిపైన మండిపడుతున్నారు. ఇక వచ్చే వారం జగన్ జిల్లాల పర్యటనలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. అధికారంలో ఉన్న సమయంలో పార్టీని జగన్ పట్టించుకోలేదనే వాదన ఉంది. కేడర్ ఇప్పుడు ఓటమి తర్వాత నిరుత్సాహంలో ఉంది. ఇదే సమయంలో దాడులు జరిగిన వారిని జగన్ పరామర్శించనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో జిల్లాల్లో పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశమయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 3వ వారంలో జగన్ పార్టీ సమావేశాల్లో పాల్గొంటారని తెలుస్తోంది. దీనికి సంబంధించి 1-2 రోజుల్లోనే అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు సమాచారం.